నమస్తే, నేను రోజా. 99TV ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మరిన్ని కాంతులు జోడించడానికి 99TV స్టూడియోలో ఒక అందమైన జోడి ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ చక్కగా అందరినీ పలకరిస్తూ మనలందరినీ ఎప్పటి నుంచో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఆ అందమైన జోడి మరెవరో కాదు, శివ బాలాజీ అండ్ మధుమిత. హాయ్ శివ బాలాజీ గారు. హాయ్ మధుమిత గారు. హాయ్ హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి నాకు తెలిసి శివ బాలాజీ మీకంటే కూడా మధుమితకి చాలా ఆనందాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. వి నో ద రీజన్. వినయ విధేయ రామ. యా, వినయ విధేయ రామ అండ్ గెటింగ్ బ్యాక్ టు వేర్ ఐ బిలాంగ్. అదేంటంటే, వన్స్ అన్ యాక్టర్ ఈజ్ ఆల్వేస్ అన్ యాక్టర్ అంటారు కదా. అండ్ పిల్లల కోసం కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను. పెద్దోడు పుట్టినప్పుడు కొన్ని ఇయర్స్, చిన్నోడు పుట్టినప్పుడు కొన్ని ఇయర్స్. సో ఎప్పుడైతే చిన్న బాబు స్కూల్కి ఇంక వెళ్తాడు నెక్స్ట్ జూన్ నుంచి అన్నప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్ అన్నమాట, ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి, ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై ప్యాషన్ అనేసి. లక్కీలీ ఐ గాట్ దిస్ ఫిల్మ్. సో ఐఎమ్ సో సో హ్యాపీ దట్ ఐఎమ్ అంటే గెటింగ్ బ్యాక్ టు మై ప్యాషన్ విత్ ఇన్ సచ్ లార్జ్ స్కేల్ సచ్ బిగ్ ఫిల్మ్. లీవ్ అబౌట్ హౌ అంటే నా రోల్ ఎంత ఉంది, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను మూవీకి అనేది పక్కన పెట్టేస్తే, ఫర్ దిస్ ఫిల్మ్ ఐ వాంట్ టు కీప్ దట్ అసైడ్ బికాజ్ ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ అండ్ దిస్ ఈజ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మళ్ళీ నా రీనింగ్స్ ఆర్ వాట్ ఎవర్. యా, ఓకే. ఏ తను ఫస్ట్ మళ్ళీ అంటే కొంచెం గ్యాప్ తర్వాత నేను మళ్ళీ మూవీస్ యాక్ట్ చేస్తాను అంటే, తను చెప్పినట్టుగా తనకి ప్యాషన్ కదా, ఇన్నాళ్ళు దానికి దూరంగా ఉన్నారు. సో ద మూమెంట్ నాకు ఈ ఆఫర్ వచ్చింది, నేను చైనా అని అడిగినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఆ ఆఫర్కి నేను కూడా ట్రై చేశాను కాబట్టి నాకు సర్ప్రైజ్ లేదు. హీస్ లైక్ టు బీ ఫ్రాంక్, నేనే అప్పుడప్పుడు ఐ కీప్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్, ఇది వద్దేమో అది అని ఐ కీప్ టెల్లింగ్ హిమ్ సర్టెన్ థింగ్స్, డోంట్ డూ దిస్ అట్లాగా. బట్ హీ హాస్ గివెన్ మీ కంప్లీట్ లిబర్టీ. మేబీ ఐ ఆమ్ ఎ పర్సన్ హూ డజన్ డూ, చెప్పాల్సిన అవసరం లేకుండా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ గివ్ ద క్రెడిట్ టు హిమ్ ఆల్సో, ఎందుకంటే ఐల్ టెల్ యూ దిస్. అసలు ఏమైందంటే, ఐ గాట్ ద కాల్ అనమాట, ఒక మేనేజర్ కాల్ చేశారు దట్ ఇట్లా రామ్ చరణ్ గారి ఫిల్మ్ అండ్ బోయపాటి శ్రీను గారు డైరెక్ట్ చేస్తున్నారు, దానే గారు ప్రొడ్యూసర్. దాంట్లో నలుగురు వదినలు ఉన్నారు, ఫస్ట్ వదిన స్నేహ చేస్తున్నారు అండ్ సెకండ్ వదినకి దేర్ లుకింగ్, అంటే మిగిలిన కాస్టింగ్ అయిపోయింది, దే లుకింగ్ ఫర్ సెకండ్ వదిన అని. ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ అనమాట. అండ్ ఐ వాజ్ థింకింగ్ ఆల్రెడీ కదా మూవీస్కి రావాలి అనేసి. దెన్ వెన్ ఐ గాట్ దిస్ ఐ వాజ్ సో ఎగ్జైటెడ్. తర్వాత ఐ సెడ్ లైక్ ఎలా ఉంటుంది రోల్ చెప్పమనండి, ఎట్లా ఉంటుంది అంటే, అంటే దో ఇట్స్ అ హ్యూజ్ ఫిలిం, ఐ వాంటెడ్ టు నో నేను ఏం చేస్తున్నాను, నా పాట ఏంటి అనేసి. ఇంపార్టెన్స్ ఉంటే బాగుంటుంది అన్న కొంచెం సెల్ఫ్ ఇది ఉంటుంది కదా. సో దెన్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ మాట్లాడేటప్పుడు ఒక ఆల్మోస్ట్ 15-20 డేస్ గ్యాప్ వచ్చేసింది, దీన్ కాల్ బ్యాక్ అనమాట. సో ఆల్మోస్ట్ 1 మంత్ అనుకుంటా. సో గ్యాప్ వచ్చేస్తే ఐ వాజ్ లైక్ ఓకే, వేరేవరైనా పెట్టేసుకున్నారేమో అని. 1 డే ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ విత్ హిమ్ అండ్ టాకింగ్ లైక్ ఆ ఫిల్మ్ వచ్చి ఉంటే బాగుండేది కదా, ఇంకా ఉందో లేకపోతే అయిపోయిందో అని ఐ వాజ్ టెల్లింగ్ హిమ్. ఓకే, అప్పుడు ఈయన అన్నారు, శ్రీను గారు నాకు తెలుసు, బోయపాటి శ్రీను గారు నాకు తెలుసు, నీకు చేయాలనుందా క్యారెక్టర్ ఉంటే, యా షీ వాంట్స్, వస్తే బాగుంటుంది, ఐ వాంట్ టు వర్క్ అని. సో వెంటనే ఆయనకి ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఇలా వచ్చింది దీన్ని కాల్, సో మీరేమైనా అనుకున్నారంటే లేదు అలా ఏం లేదు, బట్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా అని అడిగారు. అయితే ఒక నిమిషం బ్రదర్ని మాట్లాడతారు మళ్ళీ అని చెప్పేసి దాని తర్వాత కాల్ వచ్చింది, ఒకసారి ఆఫీస్కి వస్తే బెటర్ అని. అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని ఆయన దగ్గర అప్పుడప్పుడు ఫినిష్ చేసి వచ్చేసుకున్నాం. ఇమీడియట్లీ సెడ్ యాస్ టు మీ, అంటే వాళ్ళకు చాలా ఆప్షన్స్ వస్తాయి కదా, దాంట్లో మేబీ ర్యాండమ్లీ ఐ డోంట్ నో వెదర్ హీ గాట్ టు ద నాలెడ్జ్ తెలీదు, బట్ మేనేజర్స్ అయితే ఐ గాట్ ద కాల్. సో దాని తర్వాత వెళ్ళి ఇమ్మీడియట్గా ఓకే చెప్పేసినప్పుడు ఐ వాజ్ లైక్ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఓకే, రీనింగ్స్ తర్వాత ఆ ఫస్ట్ డే కెమెరాను ఫేస్ చేసేటప్పుడు ఎక్కడైనా చిన్న మళ్ళీ ఇది ఉందా, లేదంటే ఫ్రీగానే ఓల్డ్ అండ్ డేస్ లాగా? హెజిటేషన్ అట్లా ఏం లేదు, బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ దాట్ ఐ బిలాంగ్ టు హియర్. అంటే నేను ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్ళినా, వెదర్ ఇట్స్ ఇంటర్వ్యూ కెమెరా ఆర్ ఎనీ కెమెరా, యాక్టింగ్ ఈజ్ మై ప్రొఫెషన్ అండ్
నేను దానికి సంబంధించిన వ్యక్తిని, నేను అక్కడే ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఐ నెవర్ ఫెల్ట్ న్యూ. బట్ ఒక డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది, హీరోయిన్ కేటగిరీ నుంచి ఆర్టిస్ట్ వచ్చేటప్పుడు అది అంత ఉంటుంది. దట్ ఈస్ దేర్. సో అలా తన రీనింగ్ స్టార్ట్ చేయడానికి మీ హస్తం కూడా ఉందన్నమాట. ఓకే, మనం సంక్రాంతి గురించి మాట్లాడదాము. దానికంటే ముందు మనము టీ తీసుకుందాం. నేను ఆల్రెడీ తీసేసుకున్నాను, చూసాం మేము. బాగుందా? ఫేవరెట్ టీ ఇన్ ఫేవరెట్ ఈ గ్లాస్ లో టీ తాగితే డెఫినెట్ ఎప్పుడు ఒక కిక్ ఉంటుంది. ఆ కిక్కే వేరప్ప, డైలాగ్ కూడా వచ్చేసింది. ఓకే, సో సంక్రాంతి అనగానే మనకి తెలుగులో గిళ్ళు ముగ్గులు, యూనో, మీకు సంక్రాంతి కాదనుకుంటాను కదా. సంక్రాంతి చెన్నైలో తమిళ అంటే చెన్నైలో సడన్ గా అడిగేసారు నాకు గుర్తు లేదు ఇప్పుడు. అదే తమిళలో పొంగల్, పొంగల్ కరెక్ట్. అదే కాదు, తెలుగు వాళ్ళే కదా అక్కడ కల్చర్ దాన్ని పొంగల్ కదా, పొంగల్ ఫెస్టివల్ అక్కడ. మాటి పొంగల్, కానం పొంగల్, పొంగల్ అంటారు ఇక్కడ. కనుమ, సంక్రాంతి, భోగి. ఓకే, సో ఇక్కడ కల్చర్ అలవాటు అయిపోయింది మీకు. అక్కడ ఏంటి డిఫరెన్స్? మీరు ఆ ఫస్ట్ డేని ఇక్కడ మేము భోగి చేసుకుంటాం కదా, మీరేం చేస్తారు అక్కడ? భోగి చేస్తారు అక్కడ, మీరు కాదండి, మనం అక్కడ చేసేవాళ్ళం. అదే అప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు వేరు చేస్తారు, స్టేట్ లో కూడా వేశారు. మీరు తమిళోళ్ళండి, నా స్టేట్, నా సీఎం, నా లాంగ్వేజ్ అన్ని మార్చేసారు. లాంగ్వేజ్ రాదు మాకు, హెల్ప్ చేస్తారు లాంగ్వేజ్ కావాలి. అవును కదా, ఇంకంతే అందరు స్విచ్ ఆఫ్ చేస్తారు, ఇంకా తమిళ్లో మాట్లాడుతున్నారని. ఓకే, సో ఏంటంటే భోగి వచ్చి అక్కడ చేసేవాళ్ళం. బట్ అదంతా నా చైల్డ్హుడ్లో. యాక్చువల్గా విలేజ్లో చేసేది ఏంటి, మన భోగి మంట వేసి దాంట్లో ఒక పెద్ద అండా పెట్టి నీళ్ళు తీసి అక్కడే జనరల్గా చేస్తారు కదా. అలాగే అది ఇక్కడ వచ్చి జస్ట్ వేస్ట్ మంటలన్నీ సిటీలో ఇంకేం చేస్తాం, అన్నీ వేస్ట్ అంతా కాల్ చేసి న్యూస్ పేపర్లు అవి ఇవి కాల్ చేసి లోపల వెళ్ళి స్నాన్ చేసి ఇంకా రెడీ అవుతాను. అదొకటి ఫన్ నాకు. అండ్ నెక్స్ట్ పొంగల్లో ఏం పెద్దగా అది మాటి పొంగల్ ఏదో వస్తుంది. సో జనరల్గా వచ్చి కెటల్స్ ఉంటే వాళ్ళకి అవి చేస్తారు. అండ్ మెయిన్ పొంగల్ అప్పుడు చక్కెర పొంగల్ చేస్తారు, మిశ్రు తినడం ఫ్రెండ్స్ తోటి. ఆ రోజు లీవ్ కాబట్టి ఫ్రెండ్స్ తోటి వెళ్ళటం. అండ్ మూవీస్, యా మూవీస్ ఇస్ ద మెయిన్ ఎంటర్టైన్మెంట్. అంతే ఉండేది. బట్ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత వెన్ ఐ వాజ్ అ బ్యాచులర్ నాకేం స్పెషల్గా ఏమి ఉండలేదు, జస్ట్ విషెస్ తప్ప ఇంకేం లేదు. ఇంకేం లేదంటే అన్ని ఒక ఎంటర్టైన్మెంట్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, సర్టిఫైడ్. సో మ్యారేజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మేము ఫామ్కి వెళ్ళిపోతున్నాం. సో ఆల్ ద ఫ్యామిలీస్ అండ్ వీళ్ళ అక్క వాళ్ళు అక్కడ చెన్నై నుంచి అత్తమ్మ వాళ్ళు వస్తారు, అమ్మ వాళ్ళు వస్తారు, అన్న వాళ్ళు యూఎస్ నుంచి ఇక్కడ ఉంటే దే విల్ ఆల్సో జాయిన్. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ జాయిన్ అవుతారు, లైక్ ఈవెన్ హిస్ సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే దే విల్ ఆల్సో జాయిన్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంట్రీలో ఉన్నారు, సో ఎవ్రీ వన్ విల్ జాయిన్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. దో హైదరాబాద్లో ఉన్నా కానీ సంక్రాంతికి వి యూస్ టు గో బ్యాక్, ప్రకాశం డిస్ట్రిక్ అమ్మమ్మ వాళ్ళది. సో వీస్ టు గో బ్యాక్. ఐ రిమెంబర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు మేబీ చాలా పెద్ద స్పేస్ ఉండేది, సో ఆ స్పేస్ నిండుగా ముగ్గేసేదాన్ని నేను. ఐ వాజ్ వెరీ గుడ్ అనమాట. సో ఆ ఏరియాలో నాదే పెద్ద ముగ్గు. ఓకే, ప్రైజ్ మనదే, ప్రైజ్లే ఉండేది కదా. మనకి తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే మూవీస్, మనం చేసుకునే ఆ ట్రెడిషన్తో పాటుగా ఎంటర్టైన్మెంట్, మూవీస్ ఆ 3 డేస్ కూడా. ఈసారి ఫుల్ ఆఫ్, మనకి ప్రతిరోజు కూడా హౌస్ఫుల్. ఐ విష్ అన్ని ఫిల్మ్స్ బాగా ఆడాలి. అండ్ దిస్ సంక్రాంతి తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచి సంక్రాంతిగా మెమరబుల్ అయిపోవాలని అనుకుంటున్నాను. ఈసారి సంక్రాంతికి మిమ్మల్ని మిస్ అవుతున్నా మూవీస్లో. అందుకే ఎంట్రీకి వచ్చానండి. ఇచ్చేసారు. ఓకే, ఏంటి కావాలని గ్యాప్ తీసుకున్నారా, లైక్ మీకు సరిపడా రోల్స్ ఏం రాలేదు? యా, యాస్ ఐ సెడ్ ముందు ఇంటర్వ్యూస్లో మీకు చెప్పినాను, సెలెక్టివ్గా ఉన్నాను నేను. మూవీస్ యాక్సెప్ట్ అంటే ఆపర్చునిటీస్ వస్తుంది కానీ, బట్ నేను అనుకునే క్యారెక్టరైజేషన్స్కి క్యారెక్టర్స్ లాగా రావట్లేదు, ఆర్ మూవీ ఇక్కడ అంత ఇంప్రెసివ్గా ఉండట్లేదు. సో ఐఎమ్ టేకింగ్ లిటిల్ బిట్ గ్యాప్, వస్తే మళ్ళీ మంచి మూవీకే వద్దామని ప్లాన్ చేసిన. అంటే
ఒక 3-4 ఫిలిమ్స్ విచ్ ఆర్ లైక్ వెరీ వెరీ నైస్ ఫిలిమ్స్ అండ్ బిగ్ ఫిలిమ్స్, బట్ అందులో రోల్ తనకి అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. స్నేహమేర జీవితం ఏమిచ్చింది శివ? ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్, ఎందుకంటే చాలా నమ్మకంతో ఆ మూవీ తీసి చాలా ప్రేమ పెంచుకున్నాను. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నేను చేసిన తప్పు, ఒక ప్రోడక్ట్గా చూడలేదు, ప్రేమ పెంచేసుకున్నాను. అండ్ మిగతా వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేశారు, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ. సో వాళ్ళ నమ్మకాలు కూడా ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్ లైక్ దట్. సో అది బాగా అది నేను డైజెస్ట్ చేయలేకపోయాను నేను. బట్ ఎనీవే దట్ ఈస్ ఒక ఎక్స్పీరియన్స్. ఒకటి చేయాలనుకున్నాను, చేశాను, ఫినిష్ చేశాను, బయటకు వచ్చాను నేను. యా ఐ హ్యాడ్ హార్డ్ టైమ్ ఆల్సో, కొంచెం బాధగా ఉండింది. ఒక 1 మంత్ చాలా డిసప్పాయింటింగ్ ఉంది. హీ బికేమ్ వెరీ లీన్, అంటే అందరూ ఏమైంది తనకి అని అడిగేలాగా. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను ఆ ప్రెషర్ తీసుకుంది. ఐ వాస్ నార్మల్ బట్ బాడీలో షింక్ అయిపోయింది. పోన్లే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి పండగ పూట మళ్ళీ మళ్ళీ తలుచుకొని మళ్ళీ మనం ఇది అవ్వడం ఎందుకు అని. ఓకే, లెట్స్ కమ్ టు యువర్ పర్సనల్ లైఫ్. మీరు మీ మ్యారేజ్ అప్పటి నుంచి, అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను, ఎప్పుడు ఒక తెలియని ఎనర్జీ మీ ఇద్దరిలో కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. యూనో ఒకళ్ళు విడిగా ఉన్నా ఒకళ్ళు కలిసి ఉంటే అది ఇంకా డబుల్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆ బాండింగ్ మీ ఇద్దరిని ఒక ఏమంటారు, ఇద్దరిని కట్టిపడేసి ఒకటి ఏదో ఉంటుంది కదా, వాట్ ఈస్ దాట్? మేబీ దట్స్ ద లవ్. నాకు అనిపించేది ఏంటంటే మేము చాలా ఫైట్ చేసుకున్నాం. అన్ లైక్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్స్ లైక్ వీ వెంట్ టు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫైటింగ్ ఆల్సో. But what kept us together is love on each other, the trust and love on each other. So prema anedi it's never ending kada, that's yes. infinite. So maybe that's so one important. Okay, jovial teeskovalante in case nen emana mind lo nen ila cheddam anukunte akkadi nunchi emandi adu uddu untadi inkem kavali. So yeah, that is also there. I can understand what's going in. And maybe that's the beauty of the relation. He understands me completely, I understand him completely. ఇప్పుడు నేను ఏదన్నా థాట్ ప్రాసెస్లో ఉన్నానంటే దాని ఎండ్ రిజల్ట్ ఏంటని చెప్పేస్తారు. సో యా, శివ ఏంటి ఎలా ఉంటారు అనేది మేము అంటే సినిమాల్లో అసలు అది యాక్టింగ్ కదా పక్కాగా, ఆయన గురించి ఏమీ తెలియదు. ఓ రాముడు మంచి బాలుడులాగా కొన్నిసార్లు కనబడతాడు, కొన్నిసార్లు ఆర్యలాగా కనబడుతూ ఉంటాడు. ఓకే, బట్ బిగ్ బాస్లో వాట్ ఈస్ యాక్చువల్ శివ అనేది చూసాం మేము. సో ఇంట్లో కూడా ఆబ్వియస్గా అలాగే ఉండుంటారు అనిపిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ తర్వాత శివాలో వచ్చిన చేంజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు మాకు? బిగ్ బాస్ ఇమ్మీడియట్ బిగ్ బాస్ తర్వాత థాట్ ప్రాసెస్ కొంచెం చేంజ్ అయింది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు మీ రిలేషన్షిప్ ఎప్పుడు లైక్ దెర్ ఈస్ సమ్ ఎనర్జీ అని అయితే హీ కీప్స్ థింకింగ్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ బాస్ తర్వాత అయితే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగింది అంటే నెగిటివ్ ఎనర్జీ గురించి అడుగుతుందా పాజిటివ్ ఎనర్జీ గురించి అడుగుతుందా థింకింగ్ ప్రాసెస్. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రాటజీ కదా, ఎవరు వెనక ఏం చేస్తున్నారు తెలియదు. బయటకు వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ అడిగితే కూడా ఎందుకు ఏం ఆన్సర్ ఇవ్వాలి అన్ని థింక్ చేసి ఒక పెద్ద వార్ చేసుకున్నారు. మనం చాలా జాగ్రత్తగా చెప్పాలని చెప్పి చెప్పాం. తనని ఏంటి లైఫ్ ఇయర్ మీరు? ఐ యూస్ టు టెల్ హిమ్, కాన్షియస్లీ యూస్ టు టెల్ హిమ్, బికాజ్ ఓన్లీ టెల్లింగ్ హిమ్ మైట్ బి హెల్ప్ఫుల్ టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద థింకింగ్ ప్రాసెస్ వాట్ హీస్ గోయింగ్ త్రూ. సో ఈవెన్ నేను ఏదైనా జనరల్గా చెప్పినా కానీ తనకి ఎలా ఉండేదంటే, అంటే నేను ఒక 3 మంత్స్ లేకపోతే మొత్తం ఇల్లు చూసుకుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తుందా, డామినేట్ చేస్తుందా. సో అంటే సమ్వేర్ ద థాట్ ప్రాసెస్ ఆ హౌస్లోది కొంచెం క్యారీ ఇంపాక్ట్ ఉంటుంది, డెఫినెట్లీ ఇంపాక్ట్. సో టెల్ us అబౌట్ యువర్ కిడ్స్ గగన్ అండ్ ధ్రువన్. ధన్విన్ ధన్విన్ ఈజ్ పెద్దోడు. ధన్విన్ అంటే ఏంటి? ధన్విన్ శివుడి సహస్రనామాల్లో ఒక పేరు. సో శివుడు ధన్విన్ అంటే నేను శివుడు భక్తుణ్ణి. సో ఫస్ట్ కొడుకు శివుడి పేరు మీద నేను రావాలంటే అప్పుడు అండ్ దాల్ అనే రావాలని చెప్పి అదొక క్లాస్ ఉంది, లెటర్స్ వస్తాయి కదా మనకి, సో దా వచ్చింది. రెండో వాడు గగన్. సో పెద్దోడు ఇప్పుడు 4th చదువుతున్నాడు, చిన్నోడు ఎల్కేజీ. ఓకే, సో వీళ్ళ అల్లరి ఇదంతా తను మిస్ అవుతూ ఉంటారా మీరు? లేదు, ఎందుకు వాళ్ళతో పాటు నేను అల్లరి చేస్తాను. అది పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా, పిల్లలు అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి వెళ్తే వాళ్ళతో. యు హావ్ 3 కిడ్స్? ఐ హావ్ 3 కిడ్స్, ఐ ఆల్వేస్ టెల్ దట్ ఐ హావ్ 3 కిడ్స్. హస్బెండ్గా శివాకి
ఎక్కువ మార్క్స్ వేస్తారా ఫాదర్గా వేస్తారా? యా, ఐ గివ్ ఇట్ ఫర్ హస్బెండ్ బికాజ్ దిస్ ఫస్ట్ థింగ్, దెన్ ఓన్లీ కిడ్స్, బట్ హీస్ బెస్ట్ ఇన్ బోత్. ఇఫ్ ఐ ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్, మదర్ మదర్ వైఫ్ ఈ రెండిట్లో ఎక్కువ దేనికి? మదర్, ఎందుకంటే నన్ను కూడా అలా చూసుకుంటుంది కాబట్టి. అదే అదే ఇదే ఎనర్జీ ఉంటుంది ఇద్దరిలో, అందుకే అలా కనబడుతూ ఉంటారు ఎప్పుడు కూడాను, బెస్ట్ కపుల్ లాగా. సో ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం కదా శివ మధు, అంటే రూమర్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకోవాలంటే చాలా మనకి ఏనో ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేసి ఇద్దరి మధ్య చిన్న ఫైటింగ్స్ క్వారల్స్ అలాంటివి ఏమైనా? ఎక్స్టర్నల్ రూమర్స్ మమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. బికాజ్ కాంట్రోవర్సీస్ మీరు అడిగేది, కాంట్రోవర్సీలు పెద్దగా ఉండమా, మేము కొంచెం దాంట్లో వీకే కాంట్రోవర్సీలో. బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు నన్ను కాంట్రోవర్సీ లాగట్లా, లాగుతాం మేము, లాగుతాం కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. లాగినా ఇద్దరం కలిసే ఉంటాం. సో ఆబ్వియస్లీ ఉన్నాం, ఫేస్ అయ్యాం మేము ట్రోల్స్ అంతా ఫేస్ అయ్యాం. ఐ యూస్ టు ఈ అబ్యూజింగ్ ట్రోల్స్ మీద ఎక్కువ ఫైట్ చేస్తాను కదా, సో దాంట్లో జనాలు మమ్మల్ని ట్రోల్ చేయటం కానీ, నాకు మంచి మంచి పేర్లు కూడా పెట్టారు, సైబర్ స్టార్ అని పెట్టారు. సో అదేదో బాగుంది సౌండింగ్ సైబర్ స్టార్ అని. సో వాళ్ళు వదిలేశారు, బట్ మనం ఏం చెప్తున్నామని వాళ్ళు ఎప్పుడు ఏ రోజున అర్థం చేసుకుంటే అది చాలు మనకి. సో ఒకసారి మనం ఫ్యాన్ తిప్పుదాం, వెనక్కి వెళ్దాం. మీరు 2016-17 చేసిన మూవీస్లో ది బెస్ట్ మూవీ, బాగా గుర్తింపు తెచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? 2016-17 చిన్న ఫ్యానే కాటమరాయుడు. ఆన్సర్ తెలిసి హిస్ పుల్లింగ్ వర్డ్ ఫ్రమ్ మై మౌత్. నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఓకే, సో దట్ వాస్ అ సూపర్ ఎక్స్పీరియన్స్. ఇంకంతే, అది అది జస్ట్ అలా పెట్టుకోవచ్చు ఒక బాక్స్ లో. మీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని తెలుసు నాకు. ఏంటి ఏంటి ఆయనలో ఉన్న స్పెషాలిటీ మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసింది, ఆయన్ని అభిమానించడానికి గల రీజన్స్ ఏంటి? హిస్ బిహేవియర్ అండి, హిస్ బిహేవియర్ టువర్డ్స్ పీపుల్ అంతే. నిజంగా నేను చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నాను, నేను చెన్నై నుంచి పేరుకి వచ్చాను కదా నేను. సో తెలుగు మూవీస్ కంటే నా ఇంపాక్ట్ తమిళ మూవీస్ మీద ఎక్కువ ఉండేది. సో చిన్నప్పుడు రజనీకాంత్ సార్ అంటే చాలా ఇష్టం, ఆయనలాగా ఇమిటేట్ చేయటం, మాట్లాడటం, ఇవంతా స్కూల్స్ మేము కాలేజెస్లో అలా చేసుకునేవాళ్ళం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కమలాసన్ సార్ యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత, సో యాక్టింగ్ మీద ఉండే మర్యాద పెరిగి కమలాసన్ సార్ మీద, ఐ మీన్ యాక్టింగ్ తెలుసుకున్న తర్వాత కమలాసన్ సార్ మీద మర్యాద పెరిగింది. సో ఆర్టిస్ట్ అంటే అలా ఉండాలని చెప్పి, దాని తర్వాత అలాగే ట్రావెల్ అవుతున్నాము, బన్నీ తోటి కలిశాను అండ్ చిరంజీవి సార్ని మీట్ చేశాను, ఇవంతా నార్మల్. అన్నవరంలో కళ్యాణ్ సార్ని ఫస్ట్ టైం మీట్ అవ్వడం కూడా వచ్చి ఎవరు ఇంట్రొడ్యూస్ చేయలేదు, లోపల సార్ ఉంటారని చెప్పి ఒక డాగ్ హౌస్ అనే ఒక లొకేషన్ ఉంది, అక్కడ లోపలికి వెళ్ళి సార్ ఎక్కడ ఉన్నాను వెతుకుతున్నాను, డైరెక్టర్ ఏమో భీమరేన్ శ్రీనివాస్ సార్ లోపల ఉన్నారమ్మా చూడు ఉన్నారు. సో లోపల వెళ్ళి చూస్తున్నాను, ఇక్కడ నుంచి కళ్యాణ్ సార్ ఎక్కడ అంటే వెనక నుంచి ఒకళ్ళు కర్చీఫ్ తీసేసి హాయ్ అన్నారు. ఇదే ఫస్ట్ మీట్. సో అలా అయిపోయింది. దాని తర్వాత మూవీ మేకింగ్లో నేను చాలా షై టైప్ అనమాట, కొంచెం నేను అవాయిడ్ కొండేవాడిని. సో ఆయనే పిలిచి కూర్చోపెట్టి మొత్తం మా హిస్టరీ అంతా మాట్లాడేవారు, ఎక్కడి నుంచి ఏంటి పర్సనల్, అది అయిపోయింది నార్మల్గా అయిపోయింది. అండ్ అక్కడ నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం బాగా పెరిగింది. సో నెక్స్ట్ ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే వెళ్ళి మీట్ చేయడం, ఎక్కడైనా కలటమ్మా హలో సార్ అని చెప్పడం. అండ్ మా పెళ్ళికి ఎస్పెషలీ వెళ్ళి ఆయన ఇన్వైట్ చేసినప్పుడు నీ పెళ్ళికి ఇలా రాకుండా ఉంటాను నాన్న ఇమీడియట్గా చెప్పటం, అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు వాళ్ళది క్యాంపెయినింగ్ జరుగుతుండింది. సో ఈ వాజ్ అన్ ద ర్యాలీస్, అది స్టాప్ చేసుకుని స్పెషల్గా పెళ్లి కోసం వచ్చాను. సో దట్ మేడ్ అస్ వెరీ హ్యాపీ. ఆయన ప్రెజెన్స్ మాకు ఇట్స్ మెమరీ కదా, సో అది ఒక మైండ్లో ఉండిపోయింది. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత అసలు కాటమరాయుడికి అన్నవరంలో ఒక అబ్బాయి చేశాడు, ఆ అబ్బాయిని పిలిపించండి అని చెప్పి ఆయన చెప్పడం గ్రేట్. సో అలా వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకా కాటమరాయుడులో అయితే ఇంకా ఎక్కువ బాగా ఇది అయిపోయింది. అండ్ ఐ వాజ్ లిటిల్ బిట్ ఓపెన్ ఆల్సో. అప్పుడు అన్నవరం కొన్ని టైంలో నేను కొంచెం మూవీకి ఇండస్ట్రీకి కొత్త, సో ఐ వాజ్ రిజర్వ్డ్. ఇక్కడ బాగా ఓపెన్ అప్ అయిపోయాను. సో ఆయన ఏమైనా జోకులు చేస్తే నేను తిరిగి జోక్ కొట్టడాలు ఇవన్నీ మీకు ఉందిరా. When he was working in Kaatam Raidu, Annavaram appu naaku telidu kada, when he was working in Kaatam Raidu, I was like
తనకెంత ఎగ్జైట్మెంట్ అనేది పక్కన పెట్టేస్తే ఇంటికి వచ్చినప్పటి నుంచి టార్చర్, ఇవాళ కళ్యాణ్ గారు వచ్చారు ఏం మాట్లాడారు ఏం జరిగింది. ఫర్ మీ ఇట్స్ లైక్ ఐఎమ్ బిగ్ 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 ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. అంటే ఐ గ్రోన్ అప్ వాచింగ్ హిస్ ఫిలిమ్స్, ఐఎమ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాక్టింగ్ కానివ్వండి, హిస్ నేచర్ యాజ్ హ్యూమన్ కానివ్వండి. ఐ ఆల్వేస్ సా హిమ్, అంటే మనం అప్పుడు outside industry chusetappudu we always see him how encouraging he is towards other actors kanivandi, aa stories vinedanni amma vallu cheppevallu, and movies chusetappa I used to love his chantabbai, aapad bandavudu, tarvata rudravina ilanti films chusetappudu, and he commercial films also I love, but ilanti messages chesetappudu I used to love him more. Madhu, 2018 em ichindi, 2019 em korukuntunnaru? నేను ఐ జస్ట్ లివ్ ఫర్ ద డే అండి. ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ లివింగ్ ఫర్ ద డే, సో ఐఎమ్ నాట్ రికలెక్టింగ్ వాట్ ఐ డన్ ఇన్ 2018. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్టెన్ థింగ్, బట్ ఒక చిన్న ఎయిమ్ అయితే ఉంటుంది, లైక్ టు కంటిన్యూ మై కెరీర్, కిడ్స్ కోసం సర్టెన్ ప్లాన్స్ విల్ బీ దేర్, బట్ ఇలాగే జరగాలి, ఇంత పెద్దగా జరగాలి లేకపోతే ఇంత చిన్నగా జరగాలి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఐ జస్ట్ వాంట్ టు అంత సంతోషంగా హ్యాపీగా ప్లెజెంట్గా జరిగితే చాలు. ఓకే, మీకు ఎనీ రిగ్రెట్స్? రిగ్రెట్స్ అనేది నేను బికాస్ నచ్చేదే చేస్తాను నేను, సో నచ్చకపోతే డెఫినెట్గా దానివల్ల ఉపయోగం ఉన్నా కూడా ఐల్ బి స్టే అవే. ఓకే, బట్ ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి నేను చూస్తాను ఈ సంవత్సరం మొత్తం ఏం చేసాం మనం, మంచిది ఏమైనా చేసామా లేకపోతే ఏమైనా నేర్చుకున్నామా అని ఒకటి రీకలెక్షన్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మొత్తంలో అయితే ఐ థింక్ మేమిద్దరు కలిసి ఒక యాడ్ డెబ్యూ చేసాం, డైమండ్ యాడ్. Okay, so that was the most touching ad for that's like first ad together, so adi most memorable anma 2018, most memorable in 2018. And konni business plans konni chaal roju nunchi anukundi stabilize ayind anamata, konni positive ayyayi like so koncham. So mee Balaji private limited avi appa ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారండి, శ్రీ బాలాజీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ టోటల్గా షట్ డౌన్ అయిపోయింది, అది నాన్నగారితో అది అయిపోయింది, అది దాన్ని మళ్ళీ ఏమి మీరేమి టేకప్ చేయలేదు? లేదు, అది టోటల్గా ఇది వేరే, అది గవర్నమెంట్ ఫుల్ టైం స్పెండ్ చేయాల్సింది, అండ్ ఇటు వచ్చేసాను కదా నేను, సో అగైన్ మళ్ళీ అది లేదు, అండ్ స్లోలీ ఆ బిజినెస్ కూడా మెల్లిగా డౌన్ అయిపోతుంది. మీరు బిజినెస్ అనగా నాకు అదే ఫ్లాష్ అవుతుంది అనమాట, కానీ గుర్తుపెట్టుకోవడం గ్రేట్ కదా. శ్రీ బాలాజీ ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఉంది కదా, గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ అని ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఉంది, అండ్ ఇంకో కంపెనీ ఇక్కడ ఒకటి స్టార్ట్ చేసాము ఐటీ వింగ్లో, సో అది ఒకటి స్ట్రీమ్ లైన్ అయిపోయి అండ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది, దట్ వాస్ ద అదర్ గుడ్ న్యూస్ మాకు. అండ్ ఈ ఇయర్లో మళ్ళీ సెకండ్ ప్రొడక్షన్కి రెడీ అవుతాను నేను, ఈసారి జరిగిన తప్పులన్నీ సక్సెస్ కొట్టాలండి, కొట్టాలి, దిగిన తర్వాత సక్సెస్ కొట్టాలి, కొట్టాలి, సిక్స్ కొట్టాలి. ఓకే, సో మధు మీరు ఏంటి నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ సైన్ చేశారు? నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను వేర్ మన కేసీఆర్ గారి బయోగ్రఫీ చేస్తున్నారు కదా శ్రీకాంత్ గారు, దాంట్లో కవిత గారి రోల్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఐఎమ్ సంబడి హూస్, అంటే నిజంగా లైఫ్లో కూడా ఐ లుక్ అప్ టు హర్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్, షీఈస్ వండర్ఫుల్ హ్యూమన్ అనిపిస్తారు నాకు. ఐ మెట్ హర్ ఓన్లీ ఒక్కసారి కలిసాను రెయిన్బో హాస్పిటల్స్ మీట్ అప్పుడు, అక్కడ చూడమే అంతే, ఐ నెవర్ మెట్ హర్ ఆఫ్టర్వర్డ్స్, బట్ వెన్ ఎవర్ ఐ సీ హర్ యాజ్ వన్ అమాంగ్ అస్, ఏదో ఒక ఫీల్ ఉంటుంది, సో ఐ ఆల్వేస్ లుక్ అప్ అండ్ పోర్ట్రేయింగ్ ద సేమ్ రోల్ ఈజ్ లైక్ విల్ బీ రియల్లీ ప్లెజర్ ఫర్ మీ, అండ్ దట్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ డూయింగ్ నౌ, అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఏం సాయం చేయలేదు, ఐల్ బి డూయింగ్. ఓకే, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఎక్కడ చిన్న గ్యాప్ కూడా రాకుండా కంటిన్యూ అవ్వాలి, మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేయాలి. అండ్ కమింగ్ టు యూ శివ గారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు, మా కోసం ఎప్పుడు కనబడతారు, మీరిద్దరూ కలిసి చూడాలి అనేది ఒక చిన్న మూవీ అయితే మాకు మంచి ప్రాజెక్టు, కొంచెం జూవియల్గా అలా ఏమైనా ఒకటి దొరికితే డెఫినెట్గా చేస్తాం, అది బయట ప్రొడక్షన్ అయినా సరే మాకే ఓన్ ప్రొడక్షన్ వచ్చినా కూడా ఫ్రీ కదా, హీరో ఫ్రీ, హీరోయిన్ ఫ్రీ, అలా ఏముండదు. ఐ డోంట్, నేను అడుగునండి, అంటే హీరోయిన్ ఎక్స్ట్రా అడుగుతారే, మాది అడగండి, నా దగ్గర ఉండే తీసుకోపోతే చాలు, అంటే ఇట్స్ కంబైన్డ్ ఇదే, బట్ ఇట్స్ జస్ట్ జోకింగ్. అలా కాదు, తను ఏంటంటే మా ఎర్నింగ్స్ లో ఎప్పుడు నాకు తెలియకుండా కొంచెం సేవింగ్స్ చేస్తుంటారు అన్నమాట, గుడ్ కదా, గుడ్ అది, బట్ నాకు తెలియదు అన్నమాట,
అదేంటి నీకెలా ఇంత డబ్బు ఉందంటే అప్పుడు నుంచి నేను చేస్తున్నాను. అండ్ ఒక్కొక్కసారి దెర్ విల్ బి ఎ సిచ్యువేషన్ వేర్ యూ హ్యావ్ టు టేక్ అవుట్ అండ్ హీ సడన్లీ ఇస్ లైక్ అయ్యో ఇప్పుడు ఎలా అన్నప్పుడు డోంట్ వరీ అని ఒక డైమండ్ ఉంది మీ పక్కన. సో దట్స్ ఆల్. సో అంతే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ చిరకాలం ఉండాలి, చిలక గోరింకలాగా ఉండాలి. అండ్ ఈ సంక్రాంతి మీకు మీ లైఫ్ లో చాలా కాంతులు నింపాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ అవుట్ హియర్. రోజా గారి ఇంటర్వ్యూ అంటే చాలా ఇష్టం, అందుకే కొన్ని కాంట్రోవర్సీస్ కానీ ఇలా మమ్మల్ని కాంట్రోవర్సీ అనుకోలేదు. కాంట్రోవర్సీ స్టార్. అండ్ ఐ విల్ థ్యాంక్ మై వినయ్ విదయ రామ టీమ్ ఆల్సో. 2019 అగైన్ ఐమ్ getting back to films and with such big film, Ram Charan again is a wonderful human being, very sweetheart. He gave us the comfort to ante work chesetappudu ippudu Chiranjeevi gar meeda edaithe abhimanam undo that like movie work cheyakamundu work chesin tarvata the opinion and impression of Charan has changed a lot. Okay, so tanaki and Boipati Srinu gar, I've learned a lot from him. He's such a nice human. Director ga andarki telusu how he is ani. So he's such a nice human. So I thank him and Danaya garu for the wonderful. Good, good. Sir, mee movie success avalanu korukuntunnam. Baaga publicity chesaru meeru. Thank you. Adu munde cheppesaru anni movie la adali, maa movie inkoncham baaga adali. Andaru Vinay Vidaya Rama compulsory velli chudandi. Anta sweet ga chepte evaru maatram velakunda untaru. Okay, thank you. Nice talking to you both. Thank you.